ఎలా ఉన్నావు? బాగున్నా? బాగున్నా సార్. ఎగ్జాక్ట్గా ఇది 6 నెలలు అయిందా? 6.5 నెలలు అయిపోయింది సార్. 6.5 నెలల మన దాదాపుగా ఇది 8వ విజిటా మంది? అవును సార్, 8వ విజిట్ ఉంది ఇది. సో ఫుడ్ కలర్ బాగా వచ్చింది సార్, షైనింగ్ బాగా వచ్చింది. లాస్ట్ విజిట్ వచ్చినప్పుడు కొద్దిగా సైజులు తక్కువ ఉండే మనకి. అవును సార్, 1 మంత్ అయింది కదా నేను వచ్చి. ఇప్పుడు సైజులకి సపరేట్గా నీకు స్ప్రేయింగ్ ఇచ్చారు, అవును. ఎట్లా పనిచేస్తున్నాయి అవి? బాగా రిజల్ట్ వచ్చినాయి సార్. ఈ పైన కూడా సైజులు వచ్చినాయి చూడండి. అవును అవును, లాస్ట్ టైం చాలా తక్కువ ఉండేవి. అవును, ఫుడ్ సైజ్ అనేది చాలా తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్సలెంట్. ఒక సన్బర్న్ అక్కడక్కడ తగిలింది నీకు సార్? సన్బర్న్ తగిలింది అక్కడ. అవును సార్, మళ్ళీ చిగురు చిగురు రావడానికి ఇచ్చాము సపరేట్గా. అవును, అది ఇయంగా మళ్ళా కొత్తగా చిగురు బాగా వచ్చింది, ఫుల్ చిగురు వచ్చింది, లేకుంటే సన్బర్న్ ఎక్కువ జరిగింది. ఏమంటే ఫస్ట్ నుంచి కూడా ఓవర్లోడెడ్ ఫ్రూట్స్, హెవీ ఫ్రూట్స్, సెట్టింగ్స్ కూడా అట్లే జరిగాయి కదా, హెవీగా జరిగాయి. సో 2 సార్లు సాయిల్ అప్లికేషన్ జరిగింది. అవును సార్, మిగతా అంతా డ్రిప్ షెడ్యూల్ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా కొట్టినావా? ఇది మొన్న లాస్ట్ టైం ఇచ్చిండేది ఇది. అన్నీ అయిపోయింది సార్, ఎక్స్ట్రాలు కూడా ఎక్స్ట్రా ఇంకొన్ని ఎక్స్ట్రా అయిపోయింది, యాడ్ చేసి కొట్టించాం కదా. అవును, ఎక్కువ ఏం లేదు కదా. లేదు సార్, అదే అన్న కొద్దిగా రాలింది, కొన్ని కొన్ని ఎంతో కొంచెం అట్లా అనిపిస్తుంది. పెండల్లో కొట్టమన్నారు కదా. అవును, పెండల్ వాసన కూడా అట్లే ఉంది ఇంకా. నిన్న కొట్టినాము. ఓకే, 4 డేస్ 3 డేస్కి ఇస్తానే ఉన్నాం. కలర్, షైనింగ్, క్వాలిటీ మనం ఇది ఇచ్చినాం కదా. ఇట్లా ఇదే టాప్ నిన్న కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది. అవును, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చినాయి. అవును, వారంలో మొత్తం ఎత్తేయడం ఇంక మార్కెట్కి. సిక్స్ మంత్స్ షెడ్యూల్ మొత్తం దీంట్లోనే ఉంది, మొత్తం ఫస్ట్ నుంచి మనం ఏం రాసాము. పంటకి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ టెంపరేచర్ నీది అప్పుడు. అవును, టెంపరేచర్లో కూడా సింగిల్ ఫ్లవర్ సెట్టింగ్ నీది, ఎక్కడ కానీ మళ్ళీ డ్యూయల్ డ్యూయల్ ఏమి లేకుండా, 2 సార్లు 3 సార్లు లేకుండా సింగిల్ సార్. ఈ ఫ్రూట్ సైజ్ చూడు, ఇది ఎంత ఉంటుంది? ఇది 400 గ్రామ్ ప్లస్ ఉంటుంది. ఇది మంచి తాడేసి కట్టిన సింథటిక్, లేకుంటే కష్టం. ఇదంతా ఇరిగిపోయేది నీకు, ఉరిగిపోయేది. కట్టెలు కూడా చాలా స్ట్రాంగ్ పెట్టినావు నువ్వు, ఇద్దరు కట్టెలు పెట్టినావు కాబట్టి నిలబడింది, లేకుంటే ఇబ్బంది అయ్యేది. ఫస్ట్ నుంచి కూడా మనము సాయిల్ అప్లికేషన్ చేసాం. సాయిల్ అప్లికేషన్ కూడా డిఏపి, సింగిల్ సూపర్ ఫాస్ మెగ్నీషియం. సాయిల్ అప్లికేషన్ పెట్టిన తర్వాత, ఇప్పుడు సాయిల్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడమే ఫీమేల్ ఫ్లవర్ వచ్చి సెట్ అయిపోయింది. ఎక్కడ కానీ సెట్ అయిపోయా, సెట్ అయిపోయిన తర్వాత నీది ఇంకోటి మురళీది, ఇద్దరిది సెట్ అయిపోయాయి. దాని తర్వాత మనం మేజర్గా ఇచ్చుకొచ్చిండేది ఏమంటే, మీ ఏరియాలో సరౌండింగ్ అక్కడక్కడ బ్యాక్టీరియల్ బ్లైట్ ఉండే. ఫస్ట్ మేజర్గా మనం ఇచ్చిండేది ఏమంటే బ్యాక్టీరియల్ బ్లైట్. ఫస్ట్ బ్యాక్టీరియల్ బ్లైట్కి ఇచ్చాము. అడ్వాన్స్గా ఎక్కడ కానీ నీకు ఒక బ్యాక్టీరియల్ బ్లైట్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, కొలనోటికమ్, ఆల్టర్నేది, ఆంటగ్నస్, సర్కస్పోరా, ఫైటోస్పోరా, ఎక్కడ కానీ రాలే, చాలా బాగా వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏమంటే, లాస్ట్ మంత్ వచ్చినప్పుడు భయపడినా వస్తుందా లేదా సైజులు, అంత టమోటాలు లెక్క అయిపోయినాయి, చాలా టెన్షన్ పడ్డామని. తర్వాత ఈ లాస్ట్ 1 మంత్లోనే భారీ పికప్ అయింది. అనుకున్న దానికన్నా ఓకే, ఓవర్లోడెడ్ అయినా కానీ ఇచ్చిన మందుల వల్ల వచ్చింది అనేది సాటిస్ఫాక్షన్ వచ్చింది. చూడు అసలు ఆకుల కన్నా కాయలు ఎక్కువ ఉన్నాయి. సో ఓవర్లోడెడ్ ఇది అంతా. నాకు తెలిసి ఈ ఏరియాలో ఓవర్లోడెడ్లో అంత సైజులు వచ్చింది ఒకరికి, ఎవరిది రాలే.
ఈ సంవత్సరం నీకు ఎంత టెంపరేచర్ ఉందో అంతే వాన ఉంది. అవును, సో సాయిల్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత డిప్ షెడ్యూల్ స్టార్ట్ చేశాము. అవును సార్, కంటిన్యూస్ డిప్ షెడ్యూల్ ఇచ్చాము నీకు. అవును, డిప్ షెడ్యూల్లో కూడా ఫ్రూట్ డెవలప్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఆల్ మేజర్ న్యూట్రియంట్స్, సెకండరీ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అంతా మిక్స్ కాంబినేషన్ ఇచ్చాము మనం. సో మార్కెట్లోనే అడ్వాన్స్ టెక్నికల్స్, అడ్వాన్స్ మాలిక్యూల్ ఏవేవి వచ్చినాయో దాన్ని అన్నీ అప్లై చేయించాము నీకు. అన్నీ బ్రాండెడ్స్ యూజ్ చేశాను, బేర్, సింజంటా, కెమినో, క్రిస్టల్, ఇయరీస్, టాటా. సో ఎక్కడ కానీ రోగం వచ్చిన తర్వాత మందు కొట్టాము, వచ్చిన తర్వాత కొడదాం అనుకోకుండా అడ్వాన్స్గానే కొట్టినాం. ఫ్లవరింగ్ నుంచి కూడా అంతే, మనం బేస్ లెవెల్ నుంచి అడ్వాన్స్గా ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది చేసుకొచ్చాము కాబట్టి సక్సెస్ఫుల్గా పంట వచ్చింది. ఈ వర్షాలకు వచ్చేది ప్రాబ్లమ్స్ అవన్నీ. నేను ఊజీ అనుకుంటున్నాను. కాదు, ఊజీ కాదు అది. సో నేను ఫస్ట్ నుంచి ఫ్లవర్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఫ్రూట్ డెవలప్ అయినప్పటి నుంచి చెప్తానే ఉన్నా, ఏమని ఫ్రూట్ తగ్గి, ఫ్రూట్ తగ్గి, ఫ్రూట్ సెట్టింగ్ తగ్గిద్దాము, ఫ్రూట్ సైజ్ రావడం కష్టమవుతుంది అని చెప్తానే ఉన్నా. అయినా కానీ నీ ధైర్యం మీద పెట్టుకుని వచ్చాము. సైజులు అయితే ఐఎమ్ వెరీ సాటిస్ఫై. పశువుల పేట రెండు సార్లు పెట్టాము, ఒకసారి పెట్టాము. ఒకసారి ఒకసారి పశువుల పేట అనుకుంటుమే, రెండోసారి అనుకుంటాం కుదరలే. అవును, ఒకసారి పెడదాం అనుకుంటుమే కుదరలే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంట బాగా వచ్చింది, ఓవర్లోడెడ్ వచ్చింది. సో దీని మించి నెక్స్ట్ పంట రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని హార్వెస్ట్ చేద్దాము. హార్వెస్ట్ అయిపోయిన వెంటనే పశువుల పేడ, గొర్రెల పెంట రెడీ చేసుకో, సరేనా? సో ఎందుకంటే మనము ఫస్ట్లో పశువుల పేడ బాగా పెట్టించాము, దాని తర్వాత కెమికల్ ఎరువు వాడిచ్చాము, డిప్ షెడ్యూల్ వాడిచ్చాము, మొత్తం సాయిల్ యొక్క పిహెచ్ అనేది బాగా డౌన్ అయిపోయింటుంది, మొత్తం ఇది అయిపోయింటుంది. ఓసీ లెవెల్, ఆర్గానిక్ కార్బన్ లెవెల్ కొద్ది తగ్గింటుంది. అందుకంటే పశువుల పేడ, గొర్రెల పేడ మిక్సింగ్లో అయిపోద్దాం ఫుల్గా. నీకు ఎంత కావాలంటే అది తీపించుకో, అన్లిమిటెడ్గా. నువ్వు ఆల్రెడీ మీవే ఆవులు ఉన్నాయి కాబట్టి స్టోరేజ్ చేసినా సార్, అంతా పెట్టి సూపర్ వేసి కలబెట్టి పెడేయన్న. వేసిన తర్వాత కొద్దిగా ఆర్గానిక్ కార్బన్ లెవెల్ పెరుగుతుంది. తర్వాత మనం ఏదైనా కెమికల్ వాడుకున్నా భూమి చెడిపోకుండా ఉంటుంది, పిహెచ్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. సో ఆ విధంగా చేసుకుంటేనే మనం, ఎందుకంటే కంప్లీట్గా మనం కెమికల్తో పండిలేవు, కంప్లీట్గా నువ్వు పశువుల పేడతో పండిలేవు, రెండు మిక్సింగ్ అయినా అనుకో భూమి చెడిపోకుండా ఉంటుంది, సాయిల్ పిహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. వేసే పొడుగుగా వేసే చెట్లు నువ్వు ఈ పక్క దగ్గర ఉంది కాబట్టి నీకు 9 feet ఉంది. ఆల్రెడీ రూట్స్ కలిసిపోయి ఉంటాయి ఇవి, అర్థమైందా? ఈ రూట్స్ అంతా కలిసిపోయి ఉంటాయి నీకు, అంటే పొడుగుగా వేసేయచ్చు. వేసేయచ్చు పొడుగు వేసే, గాడి తీసేసి పొడుగుగా వేసే, సరేనా? చెట్టుకు ఎంత దూరం లేదు సార్? చెట్టు కనీసం 1.5 feet మొదలు మొదలు నుంచి అడుగున్నారా, 2 అడుగులు దూరం లేసుకో, అర్థమైందా? ఈ పక్క ఆ పక్క సరే. ఓకే, తో పాటు కొద్దిగా న్యూట్రియంట్స్ అవి ఇచ్చేస్తాను, స్టోరేజ్ అవని. ఎందుకంటే ఇంత హెవీ లోడ్ ఇచ్చింది, ఇంత ఎక్కువ పంట ఇచ్చిన తర్వాత సో మొత్తం చెట్లు ఉంటే ఫుడ్ లెవెల్స్ అంతా డౌన్ అయిపోతాయి, మొక్క వీక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నుంచి నువ్వు ఆ పశువుల పేడ, గొర్రెల పెంట, మనం ఇచ్చే న్యూట్రియంట్స్ అంతా కలిపి పెట్టే, పెట్టేసిన తర్వాత 60 to 80 రోజులు వాటర్ పెట్టు. దాని తర్వాత డ్రై చేసుకుని మనము లాస్ట్ ఇయర్ మనం ఎట్లా వెళ్ళాము ఫిబ్రవరి మార్చ్లో, ఆ టైం కల్లా మనం పంటకి వెళ్ళిపోదాం, సరేనా? సో ఈ పంట బాధేసామని కాదు, దీని మించి నెక్స్ట్ ఇయర్, దీని మించి సరే సార్ నెక్స్ట్ ఇయర్ రావాలా. ఆల్మోస్ట్ ఆల్ ఇది 200 to 500 grams మధ్యలో ఉంటుంది. ఎక్కడ కానీ ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అనడానికే లేదు. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా వచ్చింది కదా, అది కొంచెం మన ప్లస్ అయింది. స్ప్రేలో ఫ్రూట్ సైజ్ కి కానీ 3 స్ప్రేలు 4 స్ప్రేలు ఏమి ఇచ్చాను. అవును సార్, ఆ 4 స్ప్రేలు రిపీట్ చేయమన్నా నేను. అవును సార్, ఆ స్ప్రేలు ఎక్కువ వచ్చింది నీకు. అవును, అంటే కంటిన్యూస్ గా రైన్స్ పడుతున్నాయి నీకు. అవును సార్, వర్షాలు పడినప్పుడు ఏమైపోతుంది అంటే కంప్లీట్ గా వాటర్ లెవెల్ ఎక్కువ అయిపోయి రూట్స్ ద్వారా, ఫుడ్ తీసుకునే పర్సెంటేజ్ తక్కువ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఫ్రూట్ సైజ్ రావడానికి పైన స్ప్రేయింగ్స్ లీఫ్ ద్వారా ఇచ్చాము. అవును, సో అది బాగా వర్కౌట్ అయింది. అవును, ఈ ఇయర్ మార్కెట్లో అదేలే చెప్పాను కదా,
ఇయర్లో మార్కెట్లో కూడా అప్డేటెడ్ మాలిక్యూల్స్ వచ్చినాయి. నీకు కొద్దిగా అది పరాక్రమ్ ఇచ్చాను నేను. పరాక్రమ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అసలు. అవును, అది అసలు గేమ్ చేంజర్. అసలు దానిమ్మలోనే సైజు రావడానికి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా యూజ్ అవుతుంది అది. అది ఇచ్చాను. ఇంకా కొద్దిగా అదర్ కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా ఇచ్చాను నేను. చాలా బాగా వచ్చింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంత చిగర్ లేదు నీకు. అవును, లేదు సార్. లైట్గా ఉండే, కేవలం స్ప్రేయింగ్స్ ద్వారా కొద్దిగా పికప్ అయింది. అవును. ఎన్ని రౌండ్లు నీకు ఫుడ్ సైజ్కి ఇచ్చిండేది నేను? 4 రౌండ్స్ సార్. 4 రౌండ్స్. ఎన్నిసార్లు కొట్టావు? దాంట్లో ఇంకా రెండు ఎక్స్ట్రానే స్ప్రే చేసాను. మొత్తం 6 స్ప్రేస్ జరిగింది. 6 స్ప్రేలు. అది మళ్ళీ రిపీట్ చేయమన్నా కదా? అవును అవును. ప్రతి చెట్టు అట్లే ఉందిలే. కొన్ని చెట్లు అయితే మొత్తం ఇప్పుడు కొద్ది చిగురు వచ్చి నీకు కనిపించడం లేదు. సో కానీ వాతావరణం కూడా ఏం బాగాలే కదా? అవును సార్, వర్షాలు లేక లేకుండా అప్పుడు ఇదేయా. చిలకలు కాటం కూడా ఎక్కువ ఉంటే ఇవి చేసి వినట్టు. అవును, సేఫ్ అయినా లేకుంటే కష్టమయ్యేది. ఇది ఎంత సార్, 1/2 కేజీ వస్తుందా? ఈజీగా 1/2 కేజీ పైన ఉంటుంది. ఏది నావి పెద్ద చేతిలో 1/2 కేజీ పైన ఇంకా వస్తుంది. ఇంకా సార్ ఇంకా వస్తుంది కదా? ఇంకా ఇంకా బిస్కెట్ కలరే ఉంది చూడు. ఇక్కడ ఇప్పుడంతా బిస్కెట్ కలరే ఉంది. బిస్కెట్ ఇంకా రౌండ్ షేప్ రాలే. ఇంకా రౌండ్ షేప్ ఇంకా పట్టీనే ఉంది. ఇట్లా పట్టీలు ఉన్నాయి చూడు. ఇంకా వస్తుంది సైజు. సార్ మరి కటింగ్ సరిపోయిందా లేదంటే మార్చాలా సార్? కటింగ్ సరిపోయింది, పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎవరు చేపించారు? రామాంజులో. ఈసారి అదే. ఓకే, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ. Thank you.